తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధనకు అవసరమైన ఉచిత శిక్షణ తరగతులను జిల్లా ఎస్పీ కోటంరెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరులోని మెట్రో ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపు అంటేనే బతుకు, బతుకు అంటేనే గెలుపు అని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కల్పనలతో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ ఆర్టికల్ 370 జీవో ప్రకారం 90,000కు పైగా పైచిలుకు ఉద్యోగాలు ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అని తెలిపారు. నిరుపేద ఉద్యోగాలు యువత ఉద్యోగాల సాధనకు ఎక్కడో హైదరాబాద్ వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి కోచింగ్ తరగతుల్లో శిక్షణ తీసుకుని ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఉద్యోగాల కల్పనలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన బాధ్యత గల భాగ్య కిరణ్ కోచింగ్ సెంటర్ను వారితో సంప్రదించి తాండూరు పట్టణంలోనే నాణ్యమైన శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువతి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఫస్ట్ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ తర్వాత
ఈడి పాత్రకు ఉన్నటువంటి ఆ కసిరి మర్చిపోలేక నిద్రపోక చివరికి 30 సంవత్సరాల వయసులో మరి నేను డిఎస్సీగా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఐపీఎస్గా మీ ముందు నిలబడడం జరిగింది. అంటే నేను ఎందుకంటున్నానంటే మనందరికీ చాలా అపోహలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకు వస్తే అపోహ ఉండాలి. ఇక్కడ ఉన్న నిసలు కానీ సిఏలు కానీ డిఎస్సీ కానీ అందరం కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక తెలుగు మీడియంలో చదువుకొని ఒక కసి పట్టుదలతో చదివితే మాత్రమే మన ఈ స్థానానికి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చాలామంది అనుకుంటారు ముఖేష్ అంబానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను కూడా ధీరుభాయ్ అంబానీ కొడుకుగా జన్మించుకుంటే బాగుండేది. కానీ అదే ధీరుభాయ్ అంబానీ యొక్క పట్టుదలతో ఆ స్థానానికి వచ్చాడు. కానీ ఆ ధీరుభాయ్ అంబానీకి పుట్టిన ఇద్దరు కొడుకులలో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరికి అదే సంపద అదే అవకాశం కల్పించినప్పుడు ఈరోజు చూస్తే మరి ముఖేష్ అంబానీ ఏమో ఉన్నత స్థానంలో ఉన్నాడు అనిల్ అంబానీ ఏమో అప్పులతో కొట్టుబెట్టాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అవకాశాలు అందరికీ సమానంగా ఇస్తున్నప్పటికీ కూడా వారికి ఎవరు సద్వినియోగం చేసుకుంటున్నారు ఎవరు దాన్ని భిన్నంగా ఆలోచిస్తున్నారు అనేది ఇవ్వాలి. అక్కడ చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. డీజీపీ గారు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి సార్ కూడా మీ యొక్క సిన్సియర్ని గుర్తించి ఆ రోజు మీ అందరికీ ధూళిపేట అంటే తెలిసి ఉండాలి. హైదరాబాద్లో మంగళహారంలో ధూళిపేట అనేది ఒక క్రైమ్ నేరాలు ఎక్కువ నమోదైనటువంటి ప్రాంతాలు. అక్కడ యువత కూడా చెడిపోతున్నారు డ్రగ్స్కి తర్వాత వేరే వారికి బాధ్యత అవుతుందని చెప్పేసి మహేందర్ రెడ్డి సార్ అప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు వీరిని పిలిచి అప్పుడు నేను టాస్క్ ఫోర్స్ డీసీగా పనిచేస్తున్నా ఇక్కడ ఏదైనా మనం మార్పు తీసుకురావాలని చెప్పేసండి అక్కడ ఉన్నటువంటి యువతకి ఫస్ట్ అందరి దగ్గర తీసుకొని వాళ్ళకి కోచింగ్ ఇప్పించి వాళ్ళందరికీ జాబులు చేయబడి ఈ రోజు